Hi, hello, namaste, welcome to SRINIVASMech channel. Heroji event manaku RRB NTPC CN01 of 2019 17Jan2021 yoka second shift yoka data and discuss idam. So heroji manaku 10 to 12 questions matrame abhyarthulaithe pampinchadam jarindi. Aika questions ni discuss idam and adhe vidhanga ee roju maths ganaka theesukunnalaithe easy to moderate raavadam jarindi. Reasoning kuda moderate aithe raavadam jarindi. And GS and GK, that means GA, general awareness ganaka theesukunnalaithe manaku dadabuga moderate to hard aithe raavadam jarindi. Mottham kuda kontha kotta oriented ayinatuvanti data, adhe vidhanga UN oriented ayinatuvanti konni key points aithe match ayinappatiki మిగిలినటువంటి డేటా అంతా కూడా కొత్త కొత్త పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అప్కమింగ్ వచ్చినటువంటి షిఫ్ట్లు, అదేవిధంగా అప్కమింగ్ వచ్చినటువంటి ఫేజెస్ మాత్రం అసలే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆల్రెడీ మనకు ఫేజ్ వన్ కొంత ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో ఫేజ్ టూలో మాత్రం నిన్నటికి ఈ రోజుకి మాత్రం అసలు ఏ మాత్రం పోలిక లేదు. కేవలం 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ప్రీవియస్ షిఫ్ట్ నుంచి అయితే మనకైతే కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ రోజు వచ్చినటువంటి డేటా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ మనకు హెల్త్ ఆర్గనైజేషన్, ఓకేనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వచ్చింది కదా. ఈ యొక్క షిఫ్ట్ లో మాత్రం ఎఫ్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది, లేదా దీని యొక్క రిలేటెడ్ డేటా అయితే వచ్చిందంట. క్యాండిడేట్స్ మాత్రం ఎఫ్ఏఓ యొక్క ఫుల్ ఫామ్, యుఎన్ యునైటెడ్ నేషన్స్ యొక్క అగ్రికల్చర్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా అయితే అడిగిందని చెప్పడం జరిగింది. సో ఎఫ్ఏఓ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అండ్ అదేవిధంగా రష్యా S-400 అనేటటువంటి బలాస్టిక్ మిసైల్ అయితే మనకైతే భారతదేశానికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దీనికి ఆల్టర్నేటివ్ మిసైల్ ఇస్తా అని అమెరికా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశం ఫ్రెండ్స్? భారతదేశం. సో ఫస్ట్ భారత్ రష్యా ఉండేది, తర్వాత అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి టైంలో. ఇది మనకు 2019 జరిగింది ఒక ఇష్యూ అన్నది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫేర్ కాదు, 2019 పాయింట్ ఆఫ్ లో జరిగింది ఇది. సో 2019 మనకు అమెరికా మన దగ్గరికి అయితే వచ్చేసి S-400 యొక్క ఆల్టర్నేటివ్ అయితే మేము తయారు చేసి మీకు ఇస్తాము అని భారత్ కి అయితే చెప్పడం జరిగింది. భారత్ రష్యా కలవడం అమెరికాకి ఇష్టం లేదన్నటువంటి పాయింట్ అయితే ఈ యొక్క ఇష్యూలో వచ్చింది. సో ఇది మొత్తం కూడా మనకు ఎస్ఎన్డీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. కాబట్టి 2019 క్వశ్చన్. అదేవిధంగా మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా క్లారిటీగా అయితే లేదు. కాబట్టి ఉన్నటువంటి కీ పాయింట్ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా, దట్ మీన్స్ మిసైల్ యొక్క నేమ్ అంటే ఏం లేదు, ఓన్లీ S-400 మాత్రం ఇంపార్టెంట్ అయినటువంటి కీవర్డ్. అండ్ అదేవిధంగా బాబర్ ఇబ్రాహీం లోడిని ఎప్పుడు డిఫీటెడ్ చేయడం జరిగింది, ఎప్పుడు ఓడించడం జరిగింది ఫ్రెండ్స్? మొదటి పానీపట్టు యుద్ధంలో. సో మొదటి పానీపట్టు యుద్ధం గురించి వచ్చింది కాబట్టి దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా అదేవిధంగా ఆంగ్ల సిక్కుల యుద్ధం గురించి, అదేవిధంగా కర్ణాటక యుద్ధాల గురించి, మరాఠా యుద్ధాల గురించి, అండ్ అదేవిధంగా మనకు వివిధ మతాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు, దట్ మీన్స్ మత సంస్కరణ ఉద్యమాల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది, లేదా మనకి ఒక ప్రాచీన చరిత్ర గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ లోక్సభ ఎలక్షన్లని మన యొక్క భారతదేశంలో ఎప్పుడు జరిగినాయి? సో 1951 to 52 ఈ యొక్క టైంలో జరిగినాయి. ఒకవేళ డేట్ కూడా అడిగింది అనుకోండి, ఎందుకైనా మంచి నేర్చుకోండి. 25 అక్టోబర్ 1951 నుంచి 21 ఫిబ్రవరి 1952 దాకా. అండ్ అదేవిధంగా ఇండియా ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనేటటువంటి బుక్ను రచించింది ఎవరు? ఎవరు ఫ్రెండ్స్? శశి తరూర్. ఇండియా ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనేటటువంటి బుక్ను రచించడం జరిగింది. సో చాలా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క పర్సన్ బేస్ పైన అయితే పాయింట్ అవుట్ చేస్తున్నాడు. అదేవిధంగా మనకు రీసెంట్ కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ బేస్ పైన, అదేవిధంగా మనకి ఒక స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క బుక్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ అన్ని కూడా. అండ్ అదేవిధంగా 2020 అక్టోబర్లో స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు? సో 2020 అక్టోబర్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్, క్రీడా మంత్రి ఎవరు ఫ్రెండ్స్? కిరణ్ రిజుజు. అండ్ అదేవిధంగా గూగుల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో ఈ యొక్క క్వశ్చన్ ఒక పర్సన్ పంపించడం జరిగింది, గూగుల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయినది అని అడగడం జరిగిందంట. సో 4 సెప్టెంబర్ 1998. అండ్ అదేవిధంగా బింగ్ అనేది, అండ్ అదేవిధంగా యాహూ, ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, వీటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది, లేదా వీటి యొక్క సీఈఓస్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో గతంలోనే మనకు గూగుల్ యొక్క సీఈఓ గురించి పాయింట్ అవుట్ అయితే అయింది కదా. అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ స్కీమ్స్ త్రూ ఆప్షన్స్. సో మనకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ స్కీమ్స్ ఈ కింది వాటిలో ఏది అని అయితే ఇవ్వడం జరిగిందంట. పిఎంకేవీవై ఒక ఆప్షన్ తప్ప మిగిలిన ఆప్షన్స్ అయితే క్యాండిడేట్స్కి అయితే ఐడియాలు ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు కనుక ఐడియా ఉంటే మాత్రం ప్లీజ్ చెప్పండి మనకు ఏ ఆప్షన్ అనేది సూటబుల్ అవుతుందో ఆ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ అయినటువంటి స్కీమ్స్, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి, ఎందుకంటే మనకి ఒక ఈరోజు మార్నింగ్ మనకు ఉజ్వల యోజన వచ్చింది ఎల్పిజి గురించి, ఉజాల యోజన, గతంలో మనకు బీమా యోజన వచ్చింది కదా. సో ఇక నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్స్ అంటే మనకి ఇప్పుడు 2014 to 2019 బేస్ పైన ఇచ్చిందా, లేకపోతే ఫ్రమ్ మనకు 1990 నుంచి 2014 దాకా ఉన్నటువంటి డేటా నుంచి ఇచ్చిందా అనేది కూడా క్లారిటీ లేదు. జస్ట్ మనకి ఒక డేటా మాత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆప్షన్స్ ఐడియా ఉంటే ఆప్షన్ చెప్పండి, ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ గుర్తుంటే ఆన్సర్ కూడా చెప్పండి, అదర్ ఆస్పిరెంట్స్కి హైలీ యూటిలైజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా పంచమర్హి బయోస్పియర్ అనేది ఎక్కడ ఉంది? పంచమర్హి బయోస్పియర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఘనా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, అదేవిధంగా పక్షి సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అండ్ అదేవిధంగా డాల్ఫిన్ మనకు ఒకసారి అడిగింది కాబట్టి ఏ ప్రాంతాల్లో డాల్ఫిన్ తిరిగే అవకాశం ఉంటుంది, ఒంటి కొమ్ము కట్గమృగం ఎక్కడ ఉంటుంది, అండ్ అదేవిధంగా
ఆయొక్క రిలేటెడ్ అయినటువంటి రివర్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే పర్టికులర్ ఆ యొక్క ఈ రీజియన్లో లేదా ఆ యొక్క ఏరియాలో సంరక్షించబడుతున్నటువంటి జంతువుల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క భారతదేశంలో కేవలం కజిరంగాలు మాత్రమే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు జీవిస్తాయి. అండ్ అదేవిధంగా సింహాలకు సంబంధించి, అదేవిధంగా పులులకు సంబంధించి, అంటే మనకు నాలుగైదు ఉన్నాయి కదా, సో పులులకు సంబంధించినటువంటి ఇయర్, సో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ యొక్క రిలేటెడ్ డేటా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిలేటెడ్ డేటా చూడండి. బయోస్పియర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి ఎవరైతే వీడియో చూడలేదో దయచేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లేదా మన యొక్క ప్లేలిస్ట్లో మీకు డైరెక్ట్గా జనరల్ ఎవర్నెస్ అనేటటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి చూసుకోండి. అక్కడ నుంచి టోటల్ డేటాను గ్యాదర్ చేయండి. సో ఈ యొక్క బయోస్పియర్స్ అండ్ అదేవిధంగా నేషనల్ పార్క్స్ అండ్ అదేవిధంగా టైగర్ రిజర్వ్స్ అనేవి చూసుకోండి. అండ్ అదేవిధంగా వాగా బార్డర్, సో మనకి ఇక్కడ బార్డర్స్ అడగడం జరిగింది. రీసెంట్గా మనకు శ్రీలంక ఓరియంటెడ్, భూ సరిహద్దు లేనటువంటి దేశం ఏంటి, ఈ కింది దేశాల్లో ఏ దేశం అనేది భారత్తో భూ సరిహద్దు లేదు, భారత్తో లేనటువంటి శ్రీలంక. సో అట్లనే మనకి ఇక్కడ పాకిస్తాన్ యొక్క బార్డర్ గురించి రావడం జరిగింది. ఇది పంజాబ్లోని అమృత్సర్కి 24 కిలోమీటర్ల దూరంలో వాగా బార్డర్ అనేది ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ యొక్క బార్డర్. మన యొక్క భారతీయ సైనికుని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్, మళ్ళీ జస్ట్ 4 to 5 డేస్లో వాళ్ళు రిటర్న్ పంపించడం జరిగింది కదా మన యొక్క ఇండియన్ సోల్జర్ని. అతను ఏ గేట్ నుంచి లేదా ఏ యొక్క ఇండియన్ బార్డర్ గేట్ నుంచి మన యొక్క ఇండియాకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా దాని యొక్క రిలేటెడ్ అయినటువంటి పాయింట్స్ కూడా చెక్ చేసుకోండి, గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే భారత్ చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగిండు గతంలో, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ అడుగుతుండు కాబట్టి ఆ యొక్క డేటా చూసుకోండి. అండ్ అదేవిధంగా 2011 సెన్సస్ ప్రకారంగా హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి, ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ. సో అత్యల్పం ఒకసారి చూసుకోండి. అండ్ అదేవిధంగా జనాభా, ఎక్కువ జనాభా ఉంది ఉత్తరప్రదేశ్ కదా, సో అతి తక్కువ జనాభా ఎక్కడ ఉంది. అండ్ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల గురించి, లక్షద్వీపుల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ మనకు తెగల గురించి వచ్చింది కాబట్టి ఆ యొక్క తెగలు కూడా చూసుకోండి. అండ్ అదేవిధంగా కంప్యూటర్లో స్టోరేజ్ అనేది, ఓకేనా ఫ్రెండ్స్, డేటా స్టోరేజ్ అవ్వడానికి కింది వాటిలో దీన్ని ఉపయోగిస్తారు, ర్యామ్, రోమ్, అట్లా మనకు రెండు ఆప్షన్స్ అయితే ఇంకా రెండు ఇవ్వడం జరిగింది కదా. సో ర్యామ్ అయితే డేటా స్టోరేజ్ అనేది ఉండదు, ఎందుకంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, సో మనం కంప్యూటర్ ఆన్ చేసిన నుంచి ఆఫ్ చేసిన దాకా మాత్రమే ఇది వర్క్ అవుతుంది. రోమ్ అన్నట్లయితే మనకు పర్మనెంట్ మెమరీ అనమాట, ఇది ఎక్కువగా స్టోర్ అవుతుంది, కావాల్సినప్పుడు ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కార్డ్ రీడర్ అని కానీ అదేవిధంగా ఆ యొక్క డేటా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా సిపియు అని. సో ఒకవేళ సిపియు అంటే మాత్రం మనకు డైరెక్ట్గా అదే డేటా వస్తుంది, రోమ్ అన్నా కూడా కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే హార్డ్ డ్రైవ్ అని ఇస్తే హార్డ్ డ్రైవ్కి వెళ్ళిపోతుంది, రోమ్లోనే మనకు హార్డ్ డ్రైవ్లు కూడా వచ్చేస్తాయి కాబట్టి. అండ్ అదేవిధంగా INSAT-1B శాటిలైట్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది, INSAT-1B శాటిలైట్ అనేది 30 ఆగస్ట్ 1983, ఓకేనా ఫ్రెండ్స్, 30 ఆగస్ట్ 1983లో INSAT-1B అయితే లాంచ్ చేయడం జరిగింది. టోటల్ డేటాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కదా, సో మనకు 2008 2019, అదేవిధంగా ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు, అదేవిధంగా ఇస్రో యొక్క ప్లేసెస్ ఏంది, ఆ యొక్క డేటా అడుగుతాడు అనుకుంటే ఏకంగా INSAT-1B గురించి అడగడం జరిగింది కాబట్టి క్వశ్చన్ ఈజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎట్ దిస్ మూమెంట్. సో ఇప్పటి నుంచి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళంతా డేటా ఐడియా ఉంటేనే స్కోర్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఫ్రమ్ బేసిక్స్ నుంచి పీక్ స్టేజ్ దాకా ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలరు. సో INSAT-1B యొక్క లాంచ్ వచ్చేసి మనకు 30 ఆగస్ట్ 1983. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ రాకెట్ ఏంటిది, అండ్ అదేవిధంగా ఫస్ట్ లాంచెస్ ఎప్పుడైనాయి, ASLV ఎప్పుడు ఉంది, అదేవిధంగా SLV ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా SLVలు ఎన్ని లాంచెస్ అయినాయి, ASLVలు ఎన్ని లాంచెస్ అయినాయి, PSLVలు ఎన్ని అయినాయి, GSLVలు ఎన్ని అయినాయి. అండ్ అదేవిధంగా హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి రాకెట్ ఏంటిది, మన కింద ASLV, SLV, PSLV, GSLV అట్లా ఇస్తూ ఉంటాడు. అండ్ అదేవిధంగా ఎక్కువ మాడిఫికేషన్ చెందినటువంటి రాకెట్ యొక్క మోడల్ ఏంటిది, అండ్ అదేవిధంగా హయ్యెస్ట్ కెపాసిటీ యొక్క రాకెట్స్, రాకెట్స్ యొక్క హయ్యెస్ట్ కెపాసిటీ ఉంటుంది కదా లిఫ్టింగ్ కెపాసిటీ, అంటే బాహుబలి రాకెట్ ఉంటుంది, దాంట్లో మనకు 3 టన్స్ పైన లిఫ్ట్ అని చేయగలుగుతుంది, అది PSLV చేస్తుందా, 3 టన్స్ చేయలేదు కదా. సో అట్లా వాటి యొక్క కెపాసిటీస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా దాంట్లో వాడేటటువంటి థ్రస్టర్స్ ఉంటాయి, సో థ్రస్టర్స్ కూడా ఒకసారి చూసుకోండి. అంటే మనకి యొక్క థ్రస్టింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, మన యొక్క మహేంద్రవరంలో ఏముంటుంది, అండ్ అదేవిధంగా మన యొక్క హైదరాబాద్లో ఇస్రో యొక్క డేటా ఏముంటుంది, వాటి గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మనకైతే ఒక కేవలం ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, కాకపోతే వాల్యుబుల్ అయినటువంటి 100% జెన్యున్ క్వశ్చన్స్ అయితే మీకు ఇచ్చాను నేను అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఉంటే మాత్రం ప్లీజ్ చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆస్పిరెంట్స్ పంపించినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. అడిషనల్ డేటా కోసం మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ ప్లేలిస్ట్ని చూడండి, మోస్ట్ ఆఫ్ ద డేటా మీకు అక్కడి నుంచి అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా స్మార్ట్ స్టడీ మెటీరియల్ని గ్యాదర్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద డేటా అని మనకు ఆ యొక్క బుక్ నుంచి కవర్ అవుతుంది, ఇప్పటికి కూడా కవర్ అవుతుంది కాబట్టి నేను వన్ మోర్ టైం మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.